కాబట్టి ఈ జక్కియ జీవితంలో కూడా గొప్ప మార్పు కలిగింది. ఆ మార్పు ఎలాగుందంటే, నా ఆస్తి పోయినా పర్లేదు, నా డబ్బు పోయినా పర్లేదు, నేను ఒంటరిగా మిగిలిపోతే చాలు, నాకు ఒంటరి తలంలో యేసుప్రభు ఉంటే చాలు, నేను యేసుప్రభు ఉంటే అన్ని ఉన్నట్టే. ఇంతకాలము ఈ డబ్బే శాశ్వతం అనుకున్నాను, ఈ ధనమే శాశ్వతం అనుకున్నాను, ఇవే మేడ మెద్దులే శాశ్వతం అనుకున్నాను. ఇవి శాశ్వతమైనవి కావు, ఇది అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఒకటే, దేవుడు యేసుప్రభువారు, రక్షణ, పరలోక రాజ్యము. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా జీవితం మారాలనుకున్నాడు, మార్చుకున్నాడు, తనతో పాటు తన కుటుంబం అంతా మారింది. అప్పుడు యేసుప్రభువారు అంటున్నారు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప మాట అండి, అబ్రహాము కుమారుడు అంటే దేవుని కుమారుడు, ఒక క్రైస్తవుడిగా అయ్యాడు, ఒక విశ్వాసిగా అయ్యాడు, ఓ భక్తిపరుడిగా అయ్యాడు, తన పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, ఆస్తి నుంచి విడిచిపెట్టాడు, అంతస్తుని విడిచిపెట్టాడు, ఇవేమీ నాకు వద్దనుకున్నాడు, యేసుప్రభువు ఒక్కడే నాకుంటే చాలు, ఆయన నాకు తోడుగా ఉంటే చాలు, గొప్ప నెమ్మది సంతోషము సమాధానం ఉంటుంది అనుకున్నాడు. అప్పటి వరకు ఎంతో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నా కానీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, అందరి చేత ద్వేషించబడుతున్నాడు, దూషించబడుతున్నాడు, పైకి అందరూ పొగుడుతున్నారు కానీ పక్కకి వెళ్ళి తిట్టుకున్నారు. కానీ ప్రేంద్ర బిడ్డారా, అలాంటి వ్యక్తి యేసుప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత, యేసుప్రభువాన్ని తన హృదయంలోకి, తన కుటుంబంలోకి, తన గృహంలోకి ఆహ్వానించుకున్న తర్వాత గొప్ప మార్పు కలిగిందండి. కాబట్టి అలాంటి జీవితాన్ని ఇవ్వటానికే యేసుప్రభువు లోకానికి వచ్చాడు. నశించిపోతున్న జక్కయ్యని దేవుడు రక్షించాడు, తన కుమారుడిగా చేసుకున్నాడు, శాంతి సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, అంతేకాకుండా పరలోక రాజ్యాన్ని కూడా జక్కయ్యకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ భాగ్యం నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే మార్పు కావాలి, మారు మనసు కావాలి. ఈనాడు చాలామంది యేసుప్రభు నమ్ముకుంటున్నారు కానీ, యేసుప్రభు పట్ల విశ్వాసం ఉంచుతున్నారు కానీ మార్పు చెందట్లేదండి. ఇతడు మార్పు చెందిన తర్వాత చేసే గొప్ప పని ఏంటంటే, ప్రేంద్ర బిళ్ళారా, తన ఆస్తిని బేదలకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అప్పటి వరకు బేదలంటే ఇష్టం ఉండేది కాదు, బేదలకి ఏ సహాయం చేసేవాడు కాదు, అంత కఠినమైన మనసు కలిగిన వాడు, ఏదైనా ఉంటే తనే దాచుకునేవాడు, బేదల్ని లెక్క చేసేవాడు కాదు, ప్రేమించేవాడు కాదు. ఎప్పుడైతే యేసుప్రభువారు తన హృదయంలోకి వెళ్ళాడు, తన జీవితంలోకి వెళ్ళాడు, తన కుటుంబంలోకి వెళ్ళాడు, తన మార్పు వచ్చి బేదల కోసం ఆలోచిస్తున్నాడు. ఈనాడు నువ్వు కూడా మారు మనసు పొందిన వ్యక్తివైతే, విశ్వాసమైతే, నీకున్న దాంట్లో కొంతైనా పేదలకు ఇవ్వటానికి ఇష్టపడు. అలాగిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిజంగా నువ్వు మారు మనసు పొందినట్టు. ఈనాడు చాలామంది క్రైస్తవులు సంపాదించుకోవటానికి చూస్తున్నారు కదా, ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు, ఇతరులకి ఇవ్వటానికి ఇష్టపడలేదు, అది నిజమైన మార్పు కాదండి. రెండోదిగా ప్రేంద్ర బిళ్ళరా, నీలో మార్పు వచ్చిందంటానికి కారణం, నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించావో, ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నావో, ఎవరిని మోసం చేసావో, ఎక్కడ వడ్డీలు తీసుకొని నువ్వు ఆస్తులు సంపాదించావో, తిరిగి విచ్చే ఇచ్చినప్పుడే నువ్వు నిజంగా మార్పు చెందినట్లుగా అవుతావు. కాబట్టి ప్రేంద్ర బిళ్ళారా, అది రెండోదిగా జక్కయ్య చేశాడండి.